చేతిదాకా వచ్చిన పెద్ద కాంట్రాక్ట్ మిస్ అవ్వడం, నువ్వు జైలు పాలు కావడం, నిన్ను బయటకు తీసుకురావడానికి లక్షలు ఖర్చవ్వడం, లైఫ్లో ఎప్పుడూ ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు పాండు. ఆ గోవిందరాజు గారిని బతలకూడదు. గోవిందరాజు ఒక్కడే కాదు, వాడి కొడుకు సిద్ధార్థ, మనకి రావాల్సిన కాంట్రాక్ట్ టేక్ ఓవర్ చేసిన వీరేంద్ర, వీళ్ళ ముగ్గురిని తొక్కేయడానికి ఒక మార్గం ఉంది. హలో, నేనమ్మా. చెప్పండి నాన్న. మన శ్రావణికి పెళ్లి కుదిరిందమ్మా. చాలా సంతోషం నాన్న. ఏంటి, డేట్ ఫిక్స్ అయిందా? కానీ అది ఏంటి నాన్న, వాళ్ళకి డబ్బు అవసరమే ముందే కావాలన్నారు. మంచి సంబంధం కాదనలేకపోయాను. నీకు తెలుసు కదా, నా పిఎఫ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపు నువ్వు అల్లుడి గారితో చెప్పి ఏమన్నా సర్దగలిగితే. అది ఆయనతో మాట్లాడి చెప్తాను నాన్న. మీరు కూడా మీ ప్రయత్నం చేయండి. అడిగానని ఏమనుకోవద్దమ్మా, ఉంటానమ్మా. సరే నాన్న. ఏమైంది, అలా ఉన్నారు? మా చెల్లెలు పెళ్లి కుదిరింది. అవునా, పెళ్ళెప్పుడు? అది డబ్బుతో ముడిపడిన విషయం కదమ్మా, చెప్పడం కష్టం. శ్వేత, శ్వేత. ఏంటి సిద్ధు? ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. మా ఛానల్ తరఫున హార్ట్ ఫౌండేషన్ కోసం కలెక్ట్ చేసిన డబ్బు, నేను తర్వాత తీసుకెళ్తాను. అలాగే. అరే సిద్ధు, ఇంట్లో పెద్దాళ్ళు ఉండగా నాకిస్తారేంటి? అత్తయ్య గారికి ఇవ్వండి. గుడ్, నాకు అసలు తోయలేదు. ఏంటి సిద్ధు, ఈ డబ్బు మీద ఉంచండి, నేను మళ్ళీ అడిగి తీసుకుంటాను. అలాగే, థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు బాబు నువ్వు? గోవిందరాజు గారు జట్లో కూలోండి అయ్యా. మీ అమ్మాయి గారు మీకు ఈ డబ్బు ఇవ్వమన్నారు బాబు. పంపించిందా? చాలా సంతోషం బాబు. మంచి తీసుకుంటావా? అబ్బే వద్దండి, అమ్మగారికి ఏమన్నా చెప్పమంటారయ్యా? శుభలేఖలతో వచ్చి కలుస్తానని చెప్పి. వస్తాను బాబు. అలాగే. ఈ తింగర పనులు నేను చేయలేకపోతానే, నాతో దొంగతనం చేయించి డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇప్పించావు. అయ్యో, నా మొహాన్ కొడితే నేను బయటకు ఊరిపోతాను కదా. నువ్వెళ్ళడం కాదురా, గోవిందరాజే ఊరు వదిలి వెళ్ళేలా చేస్తాను. ఏ కొత్త ఏమైనా ఉంటే చెప్ప, ఇప్పటికే ఇలాంటి సలహా అయినా. వినడం కాదు, ఆ గోవిందరాజే ఇప్పుడు నా చంప పగల కొట్టడం చూస్తా. ఏ మగాడు కూడా తన భార్యపై ఇంకొకటి చేయి చేసుకుంటే చూస్తూ. ఆ గోవిందరాజు నిన్నెందుకు కొడతాడు? కొడతాడు చూడు. శ్వేత వస్తున్నానండి. డే బై డే లైఫ్ డార్క్ అయిపోతుంది. వస్తున్నా సిద్ధు. ఏంటి? ఏంటంటావేంటి? ఫోన్ చేసి చెప్పాగా హార్ట్ ఫౌండేషన్ డబ్బు కోసం వస్తా అని చెప్పేసి. సారీ, అత్తయ్య గారి దగ్గర తీసుకొస్తా. త్వరగా. అత్తయ్య గారు, ఆయన మిమ్మల్ని అడిగి డబ్బులు తీసుకురమ్మన్నారు. అలాగేనమ్మా. అత్తయ్య గారు, ఆయన వెయిట్ చేస్తున్నారు. అమ్మ శ్వేత, డబ్బు కనిపించట్లేదమ్మా. డబ్బు కనిపించడం లేదా? అవును, అందులోనే పెట్టాను. ఏమైందో తెలియట్లేదు. సరిగా చూసారా? అవును, అంతా వెతికాను. అమ్మ శ్వేత, నువ్వేమనుకోనంటే? ఏమనుకోనంటే? అది చెప్పండి. అది అంటే నువ్వేమైనా చూసావా? అంటే నేను దొంగతనం చేశానా? అది కాదమ్మా, చూసావా అని అడిగాను, తీసావని కాదు. మీ ఉద్దేశం నాకు బాగా అర్థమైంది. సిద్ధు, సిద్ధు, సిద్ధు. అది కాదమ్మా. సిద్ధు, శ్వేత, నేను అన్నదేది. శ్వేత, ఏంటి అరుపులు? అరుపులు కాదు, ఆవిడన్న మాటలకి నేను ఆత్మహత్య చేసుకోవాలి. ఏమైంది? మీరు ఇచ్చిన డబ్బు కనిపించడం లేదంట. అడిగితే నేను తీసానంటుంది. దొంగతనం చేయాల్సిన కర్మ నాకేంటండి? కోర్టు లాస్ని కాదు, మీరే కావాలంటే. అన్ని చోట్ల సరిగ్గా వెతికారా? అన్ని చోట్ల వెతికాను బాబు. పోనీ, ఎవరికైనా ఇచ్చారా? ఒకసారి గుర్తించుకోపోయారా? లేదు, ఎవరికి ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వకుండా. అమ్మా శాంతి, అంతా ఇక్కడే ఉన్నారే, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. బాగున్నావు బాబు? అమ్మా చాలా సంతోషంగా ఉందమ్మా. కూతురు పోయిన కొడుకులాగా బాధ్యతలన్నీ భుజాన్ని వేసుకున్నావు. నువ్వు సమయానికి అంత డబ్బు పంపించకపోతే నీ చెల్లెలు పేరు శుభలేఖల దాకా వచ్చేది కదమ్మా. నువ్వు పంపించిన డబ్బేనమ్మా. ఇప్పుడే వేంకుడి గారికి ఇచ్చేసి వస్తున్నా. ఉన్నాయా బాబు? వస్తున్నా. అమ్మా పెళ్లి పూలు చాలా ఉన్నాయి, అల్లుడు గారు వస్తే చెప్పు. ఉంటా బాబు, ఉంటానమ్మా.
ప్లీజ్ ఇంకా విషయం మర్చిపోండి. డబ్బు నేను ఏదో అడ్జస్ట్ చేసుకుంటాను, మరేం పర్వాలేదు. ఓకే, మీకు అంత అవసరం అయితే నన్ను అడగాల్సింది, పడేసేదాన్ని. దొంగతనం చేయడం దానికి నా ఇంట్లో నేను దొంగతనం, అలాంటి అవసరం నాకు లేదు. మీరు కాకపోతే మీ నాన్నకి డబ్బు ఎవరిచ్చారు? డబ్బులకి కాళ్ళు వచ్చి వెళ్ళిపోయా? నా టైం బాగుండి, ఆయన సమయానికి వచ్చి నిజం చెప్పండి సరిపోయింది. వయసు రాగానే సరిపోదు, బుద్ధులు కూడా బాగుండాలి. చూడమ్మా, నేను మౌనంగా ఉన్నానంటే తప్పు చేశానని ఒప్పుకున్నట్టు కాదు. దొంగతనం బయటపడినా కూడా ఇంకా బుక్కాయిస్తున్నారంటే మీకు నిజంగా సిగ్గులేదు. పోలోపలికి. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. చాలా మూర్ఖంగా ప్రవర్తించాను, ఏమనుకోకు. నేనే తప్పు చేయలేదండి. నాకు తెలుసు నువ్వు నా భార్యవి, ఏ తప్పు చేయవు. మీరు నమ్మితే చాలు, కానీ ఇదంతా ఎవరు చేశారు, ఎందుకు చేశారు నాకేం తెలీదండి. నాకు తెలుసు. తెలుసా ఎవరండి? శ్వేత. ఈ విషయం చెప్పి బాధ పెట్టకూడదని నీకెన్నాళ్ళు చెప్పలేదు. సంతోషాన్ని అందరితోనూ పంచుకుంటూ బాధని మాత్రం ఒంటరిగా భరించే గొప్పతనం నా భర్తకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉందండి. అలాగే బాధగా కూడా ఉంది. ఆ అమ్మాయికి సిద్ధు కావాలి, మనకు వాళ్ళు సంతోషం కావాలి. అందుకే దగ్గరగా ఉండి దూరం అయ్యే కన్నా దూరంగా ఉండి దగ్గర అవుతాం. ట్రైన్ నంబర్ 705 హైదరాబాద్ నుండి చెన్నై వెళ్ళే ట్రైన్ సిగ్నల్ ఇచ్చేసారు, మీరు బయలుదేరండి. ఓకే, హ్యాపీ జర్నీ. ఓకే, బాయ్ బాయ్. వీళ్ళేంటి స్టేషన్లో? హలో, హాయ్ బేబీ, హౌ ఆర్ యు? హాయ్ డాడీ, గ్రేట్ న్యూస్. అరే బేబీ, చాలా సంతోషంగా ఉన్నావు, ఏంటి విషయం? గోవింద్ రాజు ఓడిపోయి వైఫ్ ని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. దట్స్ ఇట్, దట్స్ మై డాటర్. సరే ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఇక సిద్ధుని తీసుకుని మన ఇంటికి పర్మనెంట్ గా వచ్చేస్తాను. ఓకే, బాయ్ డాడీ. మా డాడీ ఫోన్, నన్ను మిస్ అవుతున్నారంట. భర్త పరాయి ఆడదాన్ని చూడకూడదు అనుకోవడం ప్రేమ అనిపించుకుంటుందేమో, కానీ తల్లిదండ్రులను చూడొద్దనటం పాపం. పో ఇక్కడి నుంచి. సిద్ధు, ఒకసారి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి తప్పు చేసావు, ఇప్పుడు నన్ను కొట్టి ఇంకో తప్పు చేసావు. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావో వాళ్ళని కాదనుకుని నా దగ్గరికి వచ్చే రోజు వస్తుంది. ఆ రోజు ఎప్పటికీ రాదు. వస్తది, డెఫినెట్ గా వస్తది. చెప్పు తెగుద్ది. అవకాశం మీకెందుకు ఇస్తాం? ఈలో మేము బయటపోతాం. పదవి వెళ్ళిపోతాం.
గో, బళ్ళు పంపించండి బయటికి.